వచ్చి నమస్కారం పెడుకున్నారు, మనిషి మనిషికి అలా రారు కదా. ఇంటింటికి అలా జనసేన చేనేత కార్మికులు ఏదైతే జీఎస్టీతో బాధపడుతున్నారో నష్టపోతున్నారో, జీఎస్టీ కట్టిన డబ్బుని తిరిగి ప్రభుత్వం ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. అంచేత చేనేత కార్మికులందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా డ్వాక్రా మహిళలకి 3 లక్షల నుంచి 10 లక్షల వరకు మరి వడ్డీ లేని రుణాలు డ్వాక్రా మహిళలకి ఇస్తా ఉన్నారు. అదే కాకుండా బీసీలందరికీ కూడా 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా అండగా ఇద్దరు ఉంటున్నారు. ప్రతి పేదవాడి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకుని భారీ మెజార్టీతో మరి గ్లాస్ మీద ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అమ్మా ముందు కొనియండి, అమ్మా స్కార్పియో ముందు కొనియండి, స్కార్పియో ముందు కొనియండి. నాగబాబు గారికి ఘన స్వాగతం పలికిన ఉర్కాడ మహిళలకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నారు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రాజగుర్తికి ఓటేసి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. బ్యాలెట్ నెంబర్ 4 మీద ఈ బటన్ నొక్కి పవన్ రావాలి, పాలన మారాలి. మరిన్ని అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హర్ష టీవీ.